క్షమిస్తే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన క్షమిస్తే ఇక పాపాలను జ్ఞాపకం చేసుకోడు, అవి అగాధుల పరిసరతగా చేసేస్తాడు. మనిషి ఇక్కడ క్షమిస్తాడు కానీ ఇక్కడ క్షమించలేడు. పెదాల మీద మాత్రమే సరే నేను క్షమించేశానంటాడు, కానీ టైం వచ్చినప్పుడల్లా జరిగిపోయిన సంగతులన్నింటినీ మాటి మాటికి ఎత్తి ఎదుటను బాధపెడుతూనే ఉంటారు. క్షమించటం అంటే పాపాలను ఇక జ్ఞాపకం చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళ తప్పు నీకు మళ్ళా జ్ఞాపకం చేసుకోకూడదు.